ఈ వీడియోలో మనం ఆడవారు రెండు తొడల మధ్య ఉన్న హోల్ నుంచి కాకుండా రెండు పిరల మధ్య ఉన్న హోల్ తో సెక్స్ చేస్తే ఏమవుతుంది, అలానే సెక్స్ చేసేటప్పుడు మగవారు కార్చే స్పర్మ్ ని ఆడవారు తాగితే ఏమవుతుంది, అలానే ఆడవారు కార్తుందా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి వెనుక భాగం గుండా సెక్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆడవారి రెండు తొడల మధ్య ఉండే హోల్ నుంచి కాకుండా రెండు పిరల మధ్య ఉండే హోల్ లో నుంచి సెక్స్ చేస్తే ఏమవుతుంది అని చాలామంది నన్ను అడిగారు. జనరల్గా సెక్స్ చేసేటప్పుడు చాలా యాంగిల్స్ ట్రై చేస్తూ ఉంటారు, అందులో ఒకటే ఈ యాంగిల్ కూడా. చాలామంది మగవాళ్ళు ఆడవారి వెజినాలో లూజ్గా ఉండటం వలన బ్యాక్ సైడ్ నుంచి సెక్స్ చేస్తారు, మరికొందరు బిట్స్లో చూసి డిఫరెంట్గా ట్రై చేద్దామని సెక్స్ చేస్తారు. ఆడవారి వెనుక భాగం గుండా సెక్స్ చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ యాంగిల్స్ని చాలా టెంపుల్స్లో చూసే ఉంటారు. 2021లో పాండా గాసిప్స్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అందులో ఏమని అంటే 70% మగవాళ్ళు ఆడవారి యాస్ని చూసి మూడు వచ్చి లేపుకుంటున్నారని తెలిపింది. ఇలాంటి సీన్లను చాలా సినిమాస్లో చూసే ఉంటారు. సెక్స్ మీద ఆసక్తి ఎక్కువ ఉన్నవారు కానీ లేదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ సెక్స్ చేసేటప్పుడు మగవారు వాళ్ళ స్పర్మ్ని కార్చేటప్పుడు ఆడవారు దాన్ని తాగే ఉంటారు. అలా తాగడం వల్ల ప్రెగ్నెన్సీ లేదా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా అంటే ఖచ్చితంగా రావు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావాలంటే మగవారి స్పర్మ్ అనేది ఆడవారి వర్జినాలో కారిస్తే మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. కేవలం వర్జినాలో మాత్రమే స్పర్మ్ రిసీవ్ చేసుకునే ఎంజైమ్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇండియా రూపీస్ తీసుకువెళ్ళి అమెరికాలో చాక్లెట్లు కొంటే చెల్లుతుందా అంటే చెల్లదు, అలానే ప్రెగ్నెన్సీ కూడా. అయినా సెక్స్ చేసేటప్పుడు మగవారి స్పర్మ్ని ఆడవారు తాగటం అనేది ఇప్పటి నుంచి కాదు, మనం ఆది మానవుల కాలం నుంచి వస్తుంది. వీటిని టెంపుల్స్ మీద చూడవచ్చు. మగవాళ్ళు ఇంటర్ కోర్స్ అంటే సెక్స్ చేసేటప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు స్పర్మ్ని రిలీజ్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. అలాగే ఆడవారు కూడా సెక్స్ చేసేటప్పుడు కారుతుందా అంటే అవును కారుతుంది, దీనినే సెమన్ అంటారు. సాధారణంగా మగవాళ్ళకి 4 నుంచి 5 నిమిషాలు సెక్స్ చేస్తే స్పర్మ్ రిలీజ్ అవుతుంది, కానీ ఆడవారికి మాత్రం సెమెన్ రిలీజ్ అవ్వాలంటే కనీసం 8 నుంచి 12 నిమిషాలు సెక్స్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే సెమెన్ రిలీజ్ అవుతుంది. ప్రపంచంలో 80% ఆడవాళ్ళు సెక్స్ చేసేటప్పుడు సాటిస్ఫై అవ్వరంట, ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్లు ముందే కారిపోతుంది కాబట్టి. ఒకవేళ సాటిస్ఫై ఫుల్గా అయిన ఆడవారికి సెమెన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతుందంట, ఇది ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుందంట.